సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సమరపేరి మోగించింది. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చితుకుపోయిన ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల తక్షణ సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా చెందడానికి పరోక్షంగా కారణమవుతున్న మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామానికి కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వేలిముద్రలు తీసుకోకుండానే ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ తో మృతి చెందిన ప్రతి కుటుంబానికి 10,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమరమేరి మోగిస్తా ఉంది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మృతి చెందినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికులు వీరందరికీ కూడా తక్షణం 50,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికి కూడా వీళ్లకు బీమా చేయకపోవడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మద్యం దుకాణాల్లో తక్షణం మూసివేయాల. ఈరోజు మద్యం దుకాణాల ద్వారా ఆదాయం పెంచుకుంటారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది, కానీ వాళ్ళ ఈ మద్యం దుకాణాల ద్వారానే కరోనా వ్యాపిస్తుందన్నటువంటి విషయాన్ని మరవద్దని. ఈరోజు మద్యం దుకాణాల వద్ద బారులు చూస్తే దిక్కు తెలియకుండా మైలు దూరం 2 మైళ్ళ దూరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆసుపత్రుల్లో, కరోనా ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. క్వారంటైన్లో చూస్తే మాకు నాణ్యమైనటువంటి భోజనం లేదని చెప్పి క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఈరోజు రేషన్ సరుకులను నేరుగా ఇంటికే అందించాల్సినటువంటి అవసరం ఉంది. వేలు ముద్రలు తీసుకోవద్దు. కరోనా మృతులకు 10,00,000 రూపాయల బీమాను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.